అమెజాన్ ఈ పేరు వినని వారు దాదాపుగా ఉండరు. ఇది ఇప్పుడు నేరుగా మన ఇంటికే వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ తన సత్తా చాటుతోంది. అసలు అమెజాన్ని ఈ స్థాయిలో నిలబెట్టడానికి అక్కడ అమలు చేసే నాయకత్వ సూత్రాలేమిటో తెలుసుకుంటే అవి మీ జీవితానికి, మీ వ్యాపారానికి, మీ కెరీర్కి ఎంతో దోహదం చేస్తాయి. మరి అమెజాన్ నుంచి నేర్చుకోవాల్సిన కీలకమైన 14 నాయకత్వ సూత్రాలేమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మొదటి సూత్రం వినియోగదారులపై దృష్టి. అమెజాన్ ఎప్పుడూ రిటైలర్స్పై శ్రద్ధ చూపుతుంది, అలాగే వారు వినియోగదారులపై మక్కువ చూపుతారు. అంటే అమెజాన్ నాయకత్వానికి వినియోగదారుల నమ్మకం అనేది చాలా ముఖ్యం. రెండవ సూత్రం యాజమాన్యం. అమెజాన్ తన ఉద్యోగులను నాయకత్వం వహించాలని ప్రోత్సహిస్తుంది. సంస్థలో టీం అవసరాలు రెండో ముఖ్య ప్రాధాన్యంగా భావిస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త నాయకులను తయారు చేస్తుంది. మూడో సూత్రం కనిపెట్టాలి, సరళీకరించాలి. కొత్తవి కనిపెట్టి వాటిని సరళీకృతం చేయాలనేది అమెజాన్ ఉద్యోగుల ఆకాంక్ష. ఈ క్రమంలో తప్పులు జరగడం సాధారణమైన విషయమే. అయినా పర్వాలేదు, కానీ కొత్తదనం, సరళీకరణ నిరంతర ప్రక్రియల అమెజాన్ సంస్థలో ఉంటుంది. నాలుగవ సూత్రం సరైన దృక్పథం. అమెజాన్ భిన్న ఆలోచనలతో చక్కటి విచక్షణ కలిగి ఉన్న నాయకులను నియమించుకోవాలని భావిస్తుంది. దానికి తగ్గట్టుగానే నియామకాలు చేస్తుంది. ఐదవ సూత్రం నేర్చుకోవడంపై ఆసక్తి. అమెజాన్లో నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి అవసరమైన ప్రోత్సాహం ఉంటుంది. నేర్చుకోవటం అనేది నిరంతర ప్రక్రియగా ఉండాలనే ఉద్దేశంతో అమెజాన్ తన సంస్థలో ఉద్యోగులకు కొత్త కొత్త విషయాలను నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఆరో సూత్రం ఉత్తమమైన వారి నియామకంతో అభివృద్ధి. అమెజాన్ అసాధారణమైన ప్రతిభకు తగిన గుర్తింపునిస్తుంది. నాయకుల నియామకంలో ప్రమాణాలు పాటిస్తుంది. ఉత్తమమైన వారిని నాయకులుగా తీర్చిదిద్ది వారు సంస్థను ముందుకు నడిపేందుకు కావలసిన అన్ని సదుపాయాలు కల్పిస్తుంది. ఏడో సూత్రం అత్యున్నత ప్రమాణాలు. అమెజాన్ అభివృద్ధి గ్రాఫ్ ఎప్పుడూ పురోగమనంలో ఉండాలనేదే ఆ సంస్థ లక్ష్యం. అందుకోసం ఎదురయ్యే సమస్యలను ముందుగానే పరిష్కరిస్తారు. అక్కడ ఒకసారి వచ్చిన సమస్య చాలా అరుదుగానే పునరావృతమవుతుంది. ఎనిమిదవ సూత్రం ఉన్నతంగా ఆలోచించండి. అమెజాన్ సంస్థలో పనిచేసే నాయకులు అందరికంటే భిన్నంగా ఆలోచించాలని ఆ సంస్థ ప్రోత్సహిస్తుంది. వారు కొత్తగా పనిచేయడానికి, కొత్తవి సృష్టించడానికి కావలసిన ప్రోత్సాహాన్ని, పూర్తి సహకారాన్ని అందిస్తుంది. తొమ్మిదవ సూత్రం అవసరాన్ని బట్టి నిర్ణయం. అమెజాన్లో రిస్క్ తీసుకోవడానికి, అవసరాన్ని బట్టి పనిని వేగవంతం చెయ్యగలగడానికి నాయకులకు అవకాశం కల్పిస్తారు. చాలా సంస్థల్లో ఈ రిస్క్ తీసుకోవడానికి ఉద్యోగులు భయపడుతుంటారు, కానీ అమెజాన్ తన సంస్థలో ప్రతి ఉద్యోగికి అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను కల్పిస్తుంది. అందుకే వారు కస్టమర్ కోసం ఎంతటి రిస్క్ తీసుకోవడానికైనా వెనకడుగు వెయ్యరు. పదవ సూత్రం పొదుపు. తక్కువతో ఎక్కువ సాధించడం అనేది అమెజాన్ మూల సిద్ధాంతం. అందుకోసం కొత్త ఆవిష్కరణల కోసం నిరంతర మార్గాలు అన్వేషిస్తారు. అదే వారి స్వయం సమృద్ధి రేటును పెంచుతుంది. పదకొండవ సూత్రం నమ్మకం సంపాదించండి. ఇతరులతో గౌరవంగా ప్రవర్తించడం, వారికి నచ్చే విధంగా మాట్లాడటం, వారు చెప్పేది వినడం అనే మూడు మార్గాల ద్వారా అమెజాన్ తమ సంస్థపై నమ్మకాన్ని పెంచుకుంటుంది. 12వ సూత్రం లోతుల్లోకి అన్వేషించాలి. అమెజాన్ నాయకులు వివరణాత్మకంగా ఉంటారు. ప్రతి ఒక్కటి డేటా గణాంకాలలో చూస్తారు. అందుకే వాటిలో వచ్చే మార్పులపై చాలా శ్రద్ధ వహిస్తారు.
పదమూడవ సూత్రం విభేదాలున్న బలంగా నిలబడాలి. లోపాలు విమర్శలను అమెజాన్ స్వాగతిస్తుంది. ఉద్యోగులు కస్టమర్లు ఎవరు చెప్పినా వినడానికి సిద్ధంగా ఉంటుంది. అందరూ ఒకేలా ఉంటారని అమెజాన్ నాయకత్వం భావించదు. 14వ సూత్రం ఫలితాలు అందించాలి. అమెజాన్ పరిస్థితులకు అనుగుణంగా ఫలితాలు రాబట్టాలి అని భావిస్తుంది. అమెజాన్ నాయకులు ఎల్లప్పుడూ సందర్భానికి తగిన విధంగా తమను తాము మార్చుకుంటూ సంస్థను ముందుకు తీసుకెళ్లేలా అమెజాన్ రాజ్యాంగం ఉంటుంది. ఫలితాలను రాబట్టేలా వ్యవస్థ ఉంటుంది. నాయకులు చాలా నేర్చుకోవాలి. వినియోగదారుల అవసరాలపై దృష్టి సారించడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, సృజనాత్మకత, సరళీకరణ, పొదుపు, నమ్మకం ఇలాంటి వాటిని పెంపొందించుకోవడం ఆధునిక ఆర్థిక వ్యవస్థలో తప్పనిసరి. గొప్పగా ఆలోచించడం, నాయకులను ప్రోత్సహించడం, బృంద సభ్యుడు స్వేచ్ఛగా తన గళాన్ని వినిపించడానికి అనుమతించడం వంటివి ప్రతి సంస్థలో అమలు చేయాల్సిన సూత్రాలు. జీవితంలో ఎదగాలనుకునే వారికి కూడా అమెజాన్ నాయకత్వ సూత్రాలు గొప్ప జీవిత పాఠాలే.